Hey guys, hello and andaru. Welcome back to China Sitralu Telugu Vlogs from China. Meri ide first time chustunnataithe mem China Vlogs ani cheppesi Telugu Vlogs chestam China nunchi. So ivallo chesi meeru already thumbnail and title chusesaru kada, ma community ni chupiddam ani cheppesi anukuntunnanu. So idu chesi ninnu టూ పార్ట్స్లో చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఒక పార్ట్ ఏమో మా కమ్యూనిటీ లోపల చూపిస్తాను, సెకండ్ పార్ట్ వచ్చేసి మా కమ్యూనిటీ బయట చూపిస్తాను అన్నమాట. ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి కాంపౌండ్ వాల్ అన్నమాట. ఈ కమ్యూనిటీ మొత్తం వచ్చేసి చెట్లతోటి ఫుల్గా నిండిపోయి ఉంటుంది. మనం వెళ్ళిపోయి కమ్యూనిటీ చూద్దాము, కమ్యూనిటీలో ఏమేమి ఉన్నాయి, మనకి ఏం ఫెసిలిటీస్ ఇస్తారు, అసలు ఏంటి వగేరా వగేరా అని చెప్పేసి చూద్దాం. హాయ్ ప్రీతం. ప్రీతం అయితే రిమోట్ కంట్రోల్ కార్ తోటి ఆడుకుంటున్నాడు. సో మీరు బ్యాక్గ్రౌండ్ లో అయితే ఏ బిల్డింగ్ చూస్తున్నారో, ఈ అపార్ట్మెంట్ వచ్చేసి ఇదే బిల్డింగ్ లో మేము ఉంటాం అన్నమాట. బిల్డింగ్ నెంబర్ 306. నేను అడ్రస్ చెప్పినా మీరు రాలేరు కదా. అందులో ఫస్ట్ బిల్డింగ్, దాంట్లో ఫోర్త్ ఫ్లోర్లో మేము ఉంటాము. వెళ్ళిపోయి ఒక రౌండ్ వేసుకుందాం, మా కమ్యూనిటీ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. మీకు కూడా చిన్న ఎగ్జైట్మెంట్ ఉంది, నాకు కామెంట్స్లో కూడా కొంతమంది అడిగారు బ్రో మీ కమ్యూనిటీ చూపించండి బ్రో అని చెప్పేసి. సో అందుకే ఇప్పుడు నేను అది మా గేట్, మా అపార్ట్మెంట్ గేట్, అక్కడ నుంచి బయటకు వచ్చాను. నేను బయటకు వచ్చి ఇలా ఒక రౌండ్ వేసేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. గ్రీనరీ మాత్రం పిచ్చి పిచ్చిగా గ్రీనరీ ఉంటుంది, బాగుంటుంది. నా వెనకాల మీరు చూడొచ్చు, ఇది మా బిల్డింగ్ అన్నమాట. దీంట్లో సరిగ్ గుర్తులేదు నాకు, 24 ఫ్లోర్స్ ఉన్నాయి అనుకుంటా, 24 33 సరిగ్ గుర్తులేదు. ప్రీతం మన కమ్యూనిటీలో ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయని? 24. ఒక నీకు ఎలా తెలుసు మరి? ఓకే, బటన్స్లో చూసా అని చెప్పేసి అంటున్నాడు. సో మేము వచ్చేసి ఇక్కడే ఉంటాము, ఫోర్త్ ఫ్లోర్లో ఉంటాం అన్నమాట. యాక్చువల్లీ అది ఫోర్త్ ఫ్లోర్ అని చెప్పేసి అంటారు, కానీ లాజికల్గా చూసుకుంటే 1 2 3, సో కిందనే అనమాట. మేమేం చేస్తామంటే ఈ కమ్యూనిటీకి కూడా డోర్కి లాక్ ఉంటుంది, ఆ లాక్ యాక్సెస్ కీ తోటి యాక్సెస్ చేసేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ప్రీతం ఒక్కడే కిందకు వచ్చేస్తాడు. ప్రీతం ఒక్కడి కిందకు వచ్చేసి ఈ స్పేస్ అంతా ఉంటుంది అనమాట వాడికి ఆడుకోవడానికి. నేను చాలా స్పేస్ ఉంటుంది, నేను మీకు చూపిస్తాను. ఇది సే ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ కదా, యాక్సెస్ కీ లేకపోతే మాత్రం మనము లోపలికి వెళ్ళడానికి ఉండదు, బయటికి రావడానికి ఉండదు. ఇన్ కేస్ మనకి గెస్ట్లు వస్తే మాత్రం డెఫినెట్లీ వాళ్ళు మనకి కాల్ చేస్తారు, అంటే దీంట్లోనే మనకి యాక్సెస్ కీ కాల్ ఉంటుంది అనమాట. ఆ కాల్ చేసి అప్పుడు మనకి వీడియో వస్తుంది, ఆ వీడియోతోటి మనం ఆ గెస్ట్ని చూసి అవును వీడు మనకు తెలిసినోడే, మనకు సంబంధించినోడే అని చెప్పేసి అనుకుంటే మాత్రమే మనం ఓపెన్ చేస్తామన్నమాట. బిల్డింగ్కి వచ్చేసి ఒక్క బిల్డింగ్కి, ఈ ఒక్క బిల్డింగ్కి 4 రాయిలు ఉంటారన్నమాట. మొత్తము క్లీనింగ్, మాప్ చేయడం ఇవన్నీ వాళ్ళు చేస్తారు. సో ఇక్కడ ఎందుకు మనం ఫాస్ట్ ఫాస్ట్గా ముందుకెళ్ళిపోదాం పదండి. సో మా అపార్ట్మెంట్ ఆపోజిట్లోనే ఈ టెన్నిస్ కోర్ట్ ఉంది, సారీ షటిల్ కోర్ట్ ఉంది. సో కొంచెం సేఫ్ అయిన తర్వాత లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి. యూజువలీ 6:30 అందరు వచ్చేసి �క్కడ షటిల్ ఆడుతుంటారు అన్నమాట. ఇక్కడి నుంచి మనం ఇలా లోపలికి వెళ్ళిపోతే కమ్యూనిటీ జిమ్ లాగా ఉంటుంది అన్నమాట. సో ఈ సామాన్ అంతా ఏంటి అని చెప్పేసి అంటే, ఇక్కడ రెగ్యులర్గా అంటే వారానికి ఒకసారి అయినా టెస్ట్లు అవుతుంటాయి, న్యూక్లియాసిడ్ టెస్ట్లు. సో అందుకని ఆ సామాన్లు ఇక్కడ పెట్టేసి ఉంచారు. సో ఇవి మనకి జిమ్ అన్నమాట. బిల్డింగ్ నుంచి కిందకు వచ్చి ఇక్కడే మనం జిమ్ చేసుకోవచ్చు. దీనికి ఏం ఛార్జ్ ఉండదు, ఇది ఫ్రీ. సో అక్కడి నుంచి నేను బయటికి రాగానే అదే ఇది మనకి షటిల్ కోర్ట్ ఉంది కదా, ఈ షటిల్ కోర్ట్ నుంచి ఇలా కొద్ది ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ కూడా అన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక దారిలా కనిపిస్తుంది కదా మనకి, ఈ దారి ఏంటి అని చెప్పేసి అంటే ఏదో స్వరంగంలా ఉంటుంది. స్వరంగం అయితే కాదు, ఇది వచ్చేసి మనకి కార్ పార్కింగ్ అండర్ గ్రౌండ్ ఉంటుంది కదా, ఆ అండర్ గ్రౌండ్లోకి ఒక ఎంట్రన్స్ అన్నమాట. ఇలా ప్రతి బిల్డింగ్కి కింద ఒక ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ వచ్చి చూడొచ్చు మీరు, ఈ లోపలికి బైక్స్ అయితే నాట్ అలౌడ్. సో బైక్స్ నాట్ అలౌడ్ కాబట్టి ఇలా చిన్న సైకిల్స్ లాగా, ఎలక్ట్రిక్ బైక్ సైకిల్స్ లేకపోతే తొక్కున వెళ్ళిపోయే సైకిల్స్ ఉంటాయి, అవి ఉంటాయి. సో అదిగో అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి మన ప్రీతంకి ఫేవరెట్. ఎందుకు అని చెప్పేసి అంటే వాడి ప్లే గ్రౌండ్ అన్నమాట. ఇది దగ్గరికి వెళ్ళి చూద్దాం ప్లే గ్రౌండ్ని. సో ఇదే మనకి ప్లే గ్రౌండ్లోకి ఎంట్రన్స్. సో రెండు ఈ ఎంట్రన్స్లో రెండు ఉన్నాయి, ఒకటేమో మనకి బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది, ఇంకోటి ప్లే గ్రౌండ్. ఫస్ట్ మనం పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్లోకి వెళ్దాం, చూద్దాము ప్రీతం ఆడుకునే ప్లే గ్రౌండ్ ఇది. సో ఇది
స్లైడ్ ఉంది. స్లైడ్లోనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లైడ్స్ ఉన్నాయి. ఇది ఏమంటారు దీన్ని, రాక్ క్లైంబింగ్ లేకపోతే వాల్ క్లైంబింగ్ ఉంటుంది కదా, అది ఉంది. దాని తర్వాత స్వింగ్ ఉంది. ఇవి రాకర్స్ ఉన్నాయి చిన్నపిల్లలకి. సో ఇలా పేరెంట్స్ వచ్చి ఇక్కడ కూర్చుని పిల్లల్ని ఆడిపిస్తారని. సో ఇది మనకి పిల్లలు ఆడుకునే ప్లేస్. స్లైడ్స్ ఉన్నాయి అండ్ స్వింగ్స్ ఉన్నాయి. కమ్యూనిటీ నేను దీని లోపలికి అయితే వెళ్ళను. ఇదే మనకి బాస్కెట్బాల్ కోర్ట్ అనమాట. నేను లోపలికి వెళ్ళను అని చెప్పేసి అంటే ఇప్పుడు మనకి టైం డజన్ పర్మిట్, సో అందుకని అంటున్నాను. సో ఇది బాస్కెట్బాల్ కోర్ట్. ఈ బాస్కెట్బాల్ కోర్ట్ని రెండు సెక్షన్స్ కింద డివైడ్ చేసుకుని పిల్లలందరూ ఒకసారి ఆడుకుంటుంటారు, పెద్దలందరూ ఒకసారి ఆడుకుంటుంటారు. ప్రీతం నువ్వు ఇక్కడే ఆడుకుంటుండు, నేను కొంచెం ముందుకు వెళ్ళేసి వస్తా, ఓకేనా? సో డోంట్ వరీ, ఇక్కడైతే సేఫ్. అందుకే నేను వాడిని ఒక్కడిని వదిలేసి కూడా నేను వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వరకు అయితే మేము ఒక్కడిని పంపిము. ఎవ్రీ టైం ఇక్కడికి వచ్చినప్పుడు నేను వాడిని అసెస్ట్ చేసుకుంటూ వస్తాను అనమాట. సో ఇది వచ్చేసి ఒక మంచి ఆర్చ్ లాగా మధ్యలో ఉంటుంది. ఇక్కడ మనం కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చు. నేను వయసు ఆయన పిల్లలు కొంత కొన్నిసార్లు ఇక్కడికి వచ్చి మేము కూర్చుని టైంపాస్ చేస్తామన్నమాట. చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇది, ఈ ప్లేస్ మాత్రం. సో ఈ ప్లేస్ నుంచి ఇలా ముందుకు వెళ్ళిపోతే, సో ఈ ప్లేస్ ఇది ఇలా ఉందన్నమాట. నేను ఇక్కడ ఒక వీడియో కూడా చేశాను రీసెంట్గా, నేను మీకు అది పోస్ట్ చేస్తాను. అది కొంచెం ఏమంటారు జ్ఞాన్ లాంటి వీడియో అన్నమాట. అది కొంచెం జ్ఞానం పంచే వీడియో. అది ఎండ బాగుంది, ఎండ తగులుతుంది. సో ఇదంతా మనకి దీన్ని ఏమంటారు జస్ట్ లాన్ లాగా ఉంటుంది అన్నమాట, మొత్తం గడ్డితోటి. ఈ ప్లేస్లో నేను ఇప్పటివరకు ఎవరు రావడం అయితే చూడలేదు. ఇది ఎప్పుడూ ఖాళీగానే ఉంటుంది. మన ఇండియాలో ఒకవేళ ఎలా ఉంటే ఇక్కడ దుప్పట్లు తీసుకుని వచ్చేసి ఇంట్లో నుంచి భోజనాలు వండుకుని వచ్చి ఇక్కడికి వచ్చి మరణ భోజనాలు చేస్తారు. అంత బాగుంటుంది ఈ ప్లేస్. సో వెనకాల మొత్తం ఏదో అడవిలో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. నేను ఇంతకుముందు కూడా ఒక వీడియోలో చెప్పాను, ఇక్కడ మనకి అపార్ట్మెంట్ కల్చర్ ఎలా ఉంటుందంటే, ఒక 100% ల్యాండ్ ఉందనుకోండి, అందులో 30% మాత్రమే బిల్డింగ్స్ ఉంటాయి, 70% మొత్తం ఖాళీగా ఉంటుంది. సో ఎవరు ఉండరు, అండ్ ఐ మీన్ ఎవరు ఉండరు అంటే అంతే చెట్లు పెట్టి ఉంటాయి అన్నమాట, బిల్డింగ్స్ ఉండవు. చాలా ప్లెజెంట్గా ఉంటుంది అట్లా. సో మనకు కావాల్సిన ఆక్సిజన్ మనకు దొరుకుతుంది, కార్బన్ డైఆక్సైడ్ మొత్తం మనకి చెట్లలోకి ఇంకిపోతుంది అన్నమాట. అది నెక్స్ట్ కొంచెం ముందుకెళ్తే చెప్పాను కదా నేను, అందుకే 2 పార్ట్స్ చేస్తా అని ఎందుకంటున్నాను అని చెప్పేసి అంటే, చాలా పెద్దది అన్నమాట కమ్యూనిటీ. ఒక పార్ట్లో చూపించడం ఆర్ ఒక పార్ట్లో అయితే చాలా లెంతీ అయిపోతుంది. సో నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి స్విమ్మింగ్ పూల్. ఈ స్విమ్మింగ్ పూల్ ఏంటి అని చెప్పేసి అంటే, ఇది మార్చ్ కదా, నాకు తెలిసి ఈ మంత్ ఎండింగ్ స్విమ్మింగ్ పూల్ స్టార్ట్ అవుతుంది అనమాట. వింటర్లో కంప్లీట్ షట్ డౌన్ చేసేస్తారు, వింటర్లో షట్ డౌన్ చేసేసి ఓన్లీ సమ్మర్లోనే ఉంచుతారనమాట. దీంట్లో మేము ఇక్కడికి వచ్చిన కొత్తలో ఒకసారి ప్రీతం వెళ్ళాడు, ఓన్లీ వన్స్ వెళ్ళాడు. దీంట్లో ఒక గంటకు వచ్చేసి 35 RMB, అంటే మన ఇండియన్ రూపీస్లో 350 రూపీస్ టు 400 రూపీస్ అనుకోవచ్చు, అలా ఉంటుంది. ఇప్పుడైతే గాలి బాగుంది, చల్లగా బాగుంది. అలా ముందుకెళ్ళిపోదాం, ముందుకెళ్ళిపోయి ఏముందో చూద్దాము. సో అక్కడి నుంచి ఇది ఈ ఆర్చ్ అని చెప్పాను కదా ఇందాక, అక్కడి నుంచి ఇలా కొంచెం మళ్ళీ ముందుకు వస్తే ఇది వన్ ఆఫ్ ది ఎంట్రీ సైడ్కి వచ్చేస్తాం అన్నమాట. మొత్తము మా కమ్యూనిటీకి 5 ఎంట్రన్స్ ఉన్నాయి, 5 గేట్లు ఉన్నాయి. సో ఇది వన్ ఆఫ్ ది సైడ్ మనకి అని హై రైజెస్. ఇక్కడ మనకి వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. ఇప్పుడైతే ఆఫ్ ఉంది వాటర్ ఫౌంటైన్. ఇక్కడ చూసారు కదా పిల్లలు కూడా ఆడుకుంటున్నారు. చైనీస్ మాట్లాడతారు మనకి, అంటే అస్సలు అర్థం కాదా అంటే అస్సలు అర్థం కాదు అని కాదు, మొత్తం అర్థమైపోతుందా అంటే మొత్తం కూడా రాదు. ఇందాక సో అక్కడ మన బిల్డింగ్, అక్కడి నుంచి నేను ఇలా ఒక రౌండ్ కొట్టి ఇలా వచ్చానమాట. నేను ఇప్పుడు ఎంత చూపించానంటే మా కమ్యూనిటీలో 25% అంటే 20% చూపించుంటాను, ఇంకా 18% ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ నుంచి సెక్యూరిటీకి వెళ్ళిపోయి సెక్యూరిటీ దగ్గర ఏంటి అని చెప్పేసి అది మాత్రం నేను చూపిస్తాను. సో అక్కడితోటి ఈ వీడియో ఎండ్ చేస్తాను. సో మనకప్పుడు సెకండ్ వీడియోలో బయట కమ్యూనిటీలో ఎలా ఉంటుంది, మాకు ఫెసిలిటీస్ ఏముంటాయి, ఇవన్నీ కూడా నేను చూపిస్తాను అన్నమాట. అయితే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఎవ్రీ అపార్ట్మెంట్ బయట
చాలా యాంపుల్ స్పేస్ ఉంటుంది అన్నమాట. సో అందరూ ఆడుకోవడానికి ఉంటుంది. ఈవినింగ్ వచ్చేసి అందరు బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చేసి మంచి షటిల్, బ్యాడ్మింటన్, టెన్నిస్, పిల్లలు ఏమో చిన్న చిన్న స్కూటర్లు, సైకిళ్ళు ఇవన్నీ తొక్కుకుంటే ఇక్కడ అంతా టైంపాస్ చేస్తారనమాట. సో ఇలానే మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటే నాకైతే అప్పుడప్పుడు సో వెనకాల కనిపించే డస్ట్బిన్స్, ఎవ్రీ అపార్ట్మెంట్ అంటే ఎవ్రీ బిల్డింగ్ బయట మూడు డస్ట్బిన్స్ ఉంటాయన్నమాట. సో ఆ మూడు కూడా మనం గార్బేజ్ క్లాసిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఈ వేటికి సంబంధించిన దాంట్లో వాటిలోనే వేయాలి. కొన్ని సిటీస్లో అయితే మనం గార్బేజ్ కరెక్ట్గా అయిపోతే కూడా మనకు ఫైన్ వేస్తారు. సో నేను నడుస్తుంటే ఎక్కడో అడవిలో నడుస్తున్నట్టు ఉంది కదా. సో ఇదంతా కూడా మనకి కమ్యూనిటీ పార్ట్లో అనమాట. సో దీన్ని ఎగ్జాక్ట్ ఎట్లా చెప్పాలి అని చెప్పేసి అంటే నాకు కూడా తెలియదు. ఇవన్నీ మనకి ఫెసిలిటీస్ ఆర్ ఈ ప్లేస్ మనకి యూటిలైజ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా పక్కన చూడొచ్చు, వీళ్ళు మంచిగా ఇట్లా షటిల్ ఆడుకుంటున్నారు ఇక్కడ. సో ఇలాంటి ప్లేస్ చాలా ఉంటుంది. నేను ఇంతకుముందే చెప్పాను కదా 70% ఆఫ్ ద ప్లేస్ ఖాళీగా ఉంటుంది, 30% మాత్రమే కన్స్ట్రక్షన్ ఉంటుంది. వెనకాల మనకు ఒక బాక్స్ కనిపిస్తుంది కదా, దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్ థింగ్. సో దీంట్లో ఏంటి అని చెప్పేసి అంటే ఇది ఒక రీసైకిల్ బాక్స్ లాంటిది. సో నేను ఒక్కొక్కటిగా నేను చెప్పుకుంటూ వస్తాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి రీసైక్లింగ్ పేపర్. మనం ఏదైతే పేపర్ వాడేసి వదిలేస్తామో అది మనం ఈ ఇందులో మనం డిస్పోజ్ చేసేయచ్చు. అలాగే రీసైక్లింగ్ మెటల్, రీసైక్లింగ్ ప్లాస్టిక్ అండ్ పేపర్స్. సో పేపర్స్ కానీ, మెటల్ కానీ, గ్లాస్ కానీ, బట్టలు కానీ ఇవన్నీ కూడా మనకి ఏవైనా అవసరం లేవు, మనకి వద్దు అనుకున్నప్పుడు డస్ట్బిన్లో పడేసే బదులు ఇందులో పడేస్తారనమాట. ఇక్కడ మనకి మన ఎమర్జెన్సీలో ప్రింట్ కావాలి అని చెప్పేసి అంటే ఇది ప్రింట్ తీసుకోవడానికి ఈ డివైస్ ఇక్కడ మనకి ఇన్స్టాల్ చేశారనమాట. ఇవన్నీ కూడా మన కమ్యూనిటీలోనే ఉన్నాయి. సో ఇప్పటి వరకు ఒక 30% కవర్ అయింది అనుకోవచ్చు మన కమ్యూనిటీ. ఇంకా అదర్ 70% ఇంకా కవర్ చేయలేదు. మరి చూస్తున్న వాళ్ళలో ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి వాళ్ళు ఎంతమంది చూస్తున్నారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఏవైతే నేను చెట్లు చూపిస్తానో ఆ ఈస్ట్ వెస్ట్ సైడ్ చాలా ఫేమస్ అన్నమాట. చిన్నప్పుడు నేను కూడా ఊరు వెళ్ళినప్పుడు ఇవి చాలా ఉండేవి అక్కడ. సో ఈ చెట్లు ఏంటో మీకు తెలిసే ఉండి ఉండొచ్చు. వీటిని ఈత చెట్లు అని చెప్పేసి అంటారు. నేను చిన్నప్పుడు చూడడము, ఊర్లో చూడడం తర్వాత మళ్ళీ ఇక్కడే నేను చూస్తున్నాను. తర్వాత నాకు ఎక్కువగా ఎక్కడ కనిపించలేదు. సో ఈ ఈ లైన్ మొత్తం మనకి ఈత చెట్లు పెట్టేసి ఉంచారనమాట. సో ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళిపోతే మనకి గేట్ 5 వస్తుంది అనమాట. లేదు యా, గేట్ 5 వస్తుంది. సో ఆ గేట్ 5 అనేది వన్ ఆఫ్ ది మెయిన్ ఎంట్రన్స్ అనమాట మా కమ్యూనిటీకి. సో మనం అక్కడికి వెళ్ళిపోదాం. ఒక్కసారి నేను మీకు తిప్పి వెనక ఐ మీన్ ఇక్కడ నుంచి ఎంట్రన్స్ నుంచి ఎలా కనిపిస్తుందో నేను మీకు చూపిస్తాను ఒకసారి, ఓకేనా? సో ఇది ఎంట్రన్స్. ఆ ఎంట్రన్స్ నాకు నేను మీకు చూపిస్తాను. దానికంటే ముందు ఎంట్రన్స్ నుంచి మనకు లోపలికి వస్తే ఎలా కనిపిస్తుంది అని చెప్పేసి అంటే ఇలా కనిపిస్తుంది అనమాట. నేను ఇందాక నేను మీకు చెప్పింది వచ్చింది ఆ లాస్ట్ బిల్డింగ్, అక్కడ లాస్ట్లో ఉంది కదా బిల్డింగ్, దాని వెనకాల వేరే బిల్డింగ్స్ ఉన్నాయి కదా. ఈ బిల్డింగ్స్ వచ్చేసి ఫేస్ 3, మేము ఉండేది ఫేస్ 4లో. సో అది కనిపించేమో ఫేస్ 3 అనమాట. సో ఈత చెట్లు అన్నాను కదా, ఇవి ఈత చెట్లు. ఈ ఈత చెట్లే కాకుండా ఇంకా చాలా చెట్లు ఉంటాయి. సో ఇది ఇంకో ఫేస్ అనమాట. నేను ఇందాక చెప్పిన 70% ఐ మీన్ నేను ఇప్పటివరకు 30% కవర్ చేశా అని చెప్పాను కదా, అది వచ్చేసి ఓన్లీ ఫేస్ 4 మా బిల్డింగ్కి సంబంధించి నేను చెప్తున్నాను. ఇప్పుడు మనం వెళ్ళిపోదాం మన ఎంట్రన్స్ దగ్గర. సో ఇలా వీళ్ళు సైకిల్ ఐ మీన్ బండి తొక్కడానికి ఉంటుంది అండ్ బ్యాటరీతో కూడా నడుస్తుంది. పిల్లలకి అండ్ పెద్దలకు కూడా హెల్మెట్ ఉంటుంది అనమాట. ఇదేదో పెద్ద మెయిన్ రోడ్ లాగానే ఉంటుంది, కానీ మెయిన్ రోడ్ కాదు ఇది. ఇది వచ్చేసి కమ్యూనిటీ ఎంట్రన్స్ అనమాట. సో మళ్ళీ వచ్చేసి ఇక్కడి నుంచి కూడా నేనుండే కమ్యూనిటీలో ఇది తీయడానికి కూడా ఇప్పుడు ఇబ్బంది. ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్. మెయిన్ ఎంట్రన్స్లో కూడా ఎంట్రీ ఓన్లీ యాక్సెస్ కార్డు ఉంటేనే రాణిస్తాడు. బట్ ఇప్పుడు మనం సెక్యూరిటీ దగ్గరికి వెళ్దాం. ఈ బ్యాక్ సైడ్ ఏంటి అని చెప్పేసి అంటే కారు ఓపెన్ పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్ కూడా ప్రైస్ పిచ్చ హై అనమాట, అరౌండ్ 20,000 రూపీస్ ఉంటుంది పర్ మంత్ ఉట్టి పార్కింగ్కే. సో ఇప్పుడు నేను బయటికి వెళ్ళాలంటే ఇట్లా వెళ్ళాలన్నమాట. నా దగ్గర ఈ యాక్సెస్ కార్డు ఉంటుంది. సో ఈ యాక్సెస్ కార్డ్ తోటి ఇది బిల్డింగ్ పేరు, ఇది
ఈ కార్ తోటే నేను బయటికి వెళ్ళొచ్చు అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే బయటికి వెళ్ళడానికి ఆరు లోపల రావడానికి కూడా వీళ్ళు కంపల్సరీ టెంపరేచర్ టెస్ట్ చేస్తున్నారు. టెంపరేచర్ టెస్ట్ చేసిన తర్వాతనే మనం లోపలికి వెళ్ళొచ్చు ఆర్ బయటికి రావచ్చు అన్నమాట. సో వెనకాల కనిపిస్తుంది కదా గైస్, అదే మనకి మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట మన అపార్ట్మెంట్కి ఆర్ కమ్యూనిటీకి మన ఫేస్కి. సో ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతాం. మేము ఈ గేట్ యూజ్ చేసేది చాలా తక్కువ, మాకు దగ్గరలో ఇంకో గేట్ ఉందన్నమాట. సో ఆ గేట్ ఎక్కువ యూజ్ చేస్తుంటాం మేము. సో ఇది బయట కమ్యూనిటీ, బయట ఒకటి చిన్న సూపర్ మార్కెట్లా ఉంది. ఇవన్నీ బిల్డింగ్స్. సో ఇదంతా కన్స్ట్రక్షన్ అవుతుందని చెప్పాను కదా, ఈ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది ఆక్యుపెన్సీ ఇంకా అవ్వలేదు, అవుతుంది. ఓకే, సో పువ్వులు కూడా బాగున్నాయి. సో చూసారు కదా గైస్, సో ఇది వచ్చేసి మన ఇవాళ వ్లాగ్ అన్నమాట. మనం ఎక్కడున్నాము, చైనాలో ఉన్నాము. చైనాలో వచ్చేసి మా సిటీ పేరు దాంగ్వన్ అన్నమాట. దాంగ్వన్లో మెయిన్ సిటీ నుంచి ఒక 6-7 kilometers దూరంలో మా కమ్యూనిటీ ఉంటుంది. దీంట్లో 4 phases ఉన్నాయి, మేము 4th phase ఉంటాము. నేను మీకు చూపించిన ఆల్మోస్ట్ ఒకసారి ఒక హాఫ్ ఆఫ్ ది కమ్యూనిటీ చూపించాను అనుకోండి, ఇంకొక హాఫ్ ప్లస్ బయట ఎలా ఉంటుందో అవన్నీ మనకి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చైనా సిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ చైనా. హోప్ టు సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో వెరీ సూన్. బాయ్ బాయ్ గైస్, సైనింగ్ ఆఫ్ చైనా సిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ చైనా. తగ్గేదేలే, బాయ్ సి బాయ్ సి బాయ్.